సన్నమ్మాయి గారు, సన్నమ్మాయి గారు, సన్నబాబు గారు, అమ్మగారు అందరూ వస్తారు. అమ్మాయి గారు, మనం హాస్పిటల్కి పోదాం. మీకే ఇంకా సన్నమ్మాయి గారు, హాస్పిటల్కి వద్దు. మహిని, మహిని చూడాలి. తన దగ్గరికి తీసుకెళ్ళు పార్వతి, పార్వతి. నేను 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 బ్రతకను. మీరు బతుకుతారు, మిమ్మల్ని నేను బతికించుకుంటాను. సినిమా గారు, సినిమా గారు, నన్ను తీసుకెళ్ళు. సినిమా గారు, సినిమా గారు, మహి, 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 మహి దగ్గరికి పోని. చివరిసారిగా ఆంటీని, ఆంటీని చూడాలి పార్వతి. వద్దు అమ్మాయి గారు, వద్దు, వద్దు, వద్దు పార్వతి, వద్దు. నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను పార్వతి. నీకు దండం పెడతాను, ప్లీజ్ మహి దగ్గరికి తీసుకెళ్ళు, ప్లీజ్. నేను మహిని చూడాలి పార్వతి, ప్లీజ్ తీసుకెళ్ళు. అమ్మాయి గారు, నేను చెప్పేది వినండి. అమ్మాయి గారు, నా మాట తీసుకెళ్ళు. అమ్మాయి గారు, నా మాట వినండి. ముందు హాస్పిటల్కి వెళ్దాం, తర్వాత శనబాబు గారు, అమ్మగారు వస్తారు. అమ్మాయి గారు, నేను నేను పార్వతి, నేను మహిని ఆంటీని చూడాలి పార్వతి, మహిని చూడాలి. నేను చచ్చిపోతాను, మహి దగ్గరకు తీసుకెళ్ళు. అమ్మాయి గారు, నా మాట వినండి. నువ్వు నా మాట విను, హాస్పిటల్కి వెళ్దాం. అమ్మాయి గారు, మిమ్మల్ని నేను బతికించుకుంటాను. అమ్మాయి గారు, అయ్యో, మహి దగ్గరకు తీసుకెళ్ళు, నీకు దండం పెడతాను పార్వతి. నాకు దండం పెట్టకండి సన్నమ్మాయి గారు, ప్లీజ్ పార్వతి, ప్లీజ్ పార్వతి, తీసుకెళ్ళు. సరే, తీసుకెళ్తాను సన్నమ్మాయి గారు, మిమ్మల్ని సన్నబాబు గారి దగ్గరికి తీసుకెళ్తాను, అమ్మగారి దగ్గరికి తీసుకెళ్తాను. అయ్యో, ఇటు రైట్ తీసుకోమని సార్. డ్రైవర్ రైట్ తీసుకో.
ఐశ్వర్య, ఐశ్వర్య, ఏమైంది ఐశ్వర్య? ఏమైంది పార్వతి? ఐశ్వర్య, 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 పార్వతి, ఏమైంది ఐశ్వర్య? ఏమైంది ఐశ్వర్య? అయ్యో ఏమైంది? అమ్మా ఐశ్వర్య, పెట్టుకోవాల్సిన నుదుటన రక్తం ఓడుతుందని చూస్తున్నారా? సారీ ఆంటీ, మహి లేకపోతే నేను బతకూడదని సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాను. అప్పుడే ప్రాణం పోవాల్సింది. పార్వతి వల్ల ఇక్కడికి రాగలిగాను. మిమ్మల్ని ఒక్కసారిగా మహిని చివరిసారిగా చూడాలని పేరుతో వచ్చానంటే ఏంటి ఏంటి అలా చూస్తున్నారు? హనుమతు కార్తి, 5 నిమిషాల్లో ఐశ్వర్య హాస్పిటల్లో ఉండాలి, ఫాస్ట్. వద్దండి, నా వల్ల కావట్లేదు. హాస్పిటల్కి వెళ్ళే లోపు ప్రాణం పోవచ్చు. అమ్మ ఐశ్వర్య, ఐశ్వర్య, నాకు కావాల్సింది ఆక్సిజన్ కాదంటే మీరు, మీ ప్రేమ. మహి నన్ను చేసుకుంటాడన్న నమ్మకం ఆంటీ. కానీ ఇప్పుడు ఇప్పుడు మీరు వరం ఇచ్చిన
అనుభవించలేని స్థితిలో ఉన్నాను. చివరి క్షణాల్లో నన్ను అర్థం చేసుకుంటే తృప్తిగా కళ్ళు మూస్తానా అంటే ఐశ్వర్య నిజంగా నేను తప్పు చేశాను. ఏం చేసినా నీ ప్రేమను పొందడానికి ఇలా చేశాను, గాని వేరే ఉద్దేశం అయితే లేదురా. నా వల్ల నువ్వు నరకం అనుభవించావని చెప్తూ ఉంటావు, ఇంకా నీకే బాధ ఉండదు, ఎందుకంటే 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 నేనే ఉండట్లేదు. ఐశ్వర్య పాపాల్ని నా రక్తంతో శుద్ధి చేసుకుంటున్నాను. పెద్దబాబు బ్రో, వద్దు బ్రో, నీ నోటి వెంట చావు అనే మాట రావటం ఏంటి? వద్దు, అలా మాట్లాడకు. నువ్వు సూర్యుడివి, ఘట్టమైన వంశానికి వెలుగునిచ్చే సూర్యుడివి. ఆ సూర్యుడైనా అలసిపోతాడేమో, కానీ దేవేంద్ర అలసిపోడు, అస్తమించడు. నీలాంటి అన్నయ్య దొరకడం కోటి జన్మల పుణ్యం. నేను లక్ష్మణ్ అంత గొప్పవాణ్ణి కాకపోవచ్చు, కానీ నీ ప్రాణం తీసే పాపాత్ముని కాదు బ్రో. ప్లీజ్ బ్రో, అలా మాట్లాడకు, అలా మాట్లాడొద్దు బ్రో. అవును, నీకన్నా పెద్దవాడినంటే నీకన్నా ముందే పోతాను కదా.
నాన్న, ఆ తర్వాత నేను ఇలా వరుస పెట్టిపోతాం. చిన్నవాడివి నువ్వే, నువ్వే ఈ ఘట్టంలోని సామ్రాజ్యంలో మిగులుతావు. నీకు నీకు అన్నీ ఉంటాయి, ఆనందం ఉండదు. నా తమ్ముడికి ఆనందం లేనప్పుడు నాకెందుకు ఆనందం? అవసరం లేదు, నువ్వు చేసుకొని నిశ్చితార్థం నాకు వద్దు. అదిరా పెద్ద బాబంటే, నీ కోసం అన్నీ వదులుకునే అన్నయ్య దొరకడం నీ అదృష్టం రా. నువ్వు సంతోషంగా లేకపోతే నాకెందుకు సంతోషమని త్యాగం చేస్తున్నాడురా. నా లైఫ్ వేరు, నీ లైఫ్ వేరు బ్రో. రక్తం వేరు కాదు మహి. రక్తం కళ్ళ చూసేవాడికి రక్త సంబంధం విలువ ఏం తెలుస్తుంది పెద్ద బాబు? డాడ్, చిన్న బాబు గారు, ఒక ఆడపిల్ల ప్రేమిస్తే ఎంతకైనా తగ్గిస్తాదని చిన్నమ్మ గారే సాక్ష్యం. మీరు తిరిగొచ్చి తీసుకుపోతారన్న నమ్మకం పోతే ప్రాణాలే తీసుకుందామని పైనుండి దూకడం ఈ కళతో చూశాను చంద్రబాబు గారు. కొనముపురుతో కొట్టుకునే అమ్మాయి గారిని ఇప్పుడు మీరు సేర తీసుకుంటే ఆసుపత్రికి పోకుండానే బతుకుతాది. మీరు కాదంటే అర నిమిషం కూడా బతకదు. బాబు గారి నిశ్చితార్థం సంబరంలో ఒక సావం చూడాలనుకుంటే మీ ఇష్టం. ఆడబిడ్డ అన్యాయం అవుతా సినబాబు గారు, ఎవరికి మంచిది కాదు. మీకు చెప్పేటంత టొల్లం కాదు గాని గుండె తరుక్కుపోయి మాట్లాడుతున్నాను. శారదీయండి అయ్యా, అమ్మగారు మీ మాట కాదనరు. అమ్మా చెప్పండమ్మా. చెప్పండమ్మా. చిన్నబాబు, నీకిష్టం ఉందా లేదా అని ప్రశ్నించేలోపు ప్రాణాలే పోవచ్చు. మానం, ప్రాణం అన్నీ త్యాగం చేసి నీకోసం అరుళ్ళు చేస్తున్న ఐశ్వర్యని ఆదరిస్తే పెదబాబు తమ్ముడిగా నిశ్చితార్థం రోజున గిఫ్ట్ ఇచ్చిన వాడి అవుతావు.
నా మాట విని మారు మాట్లాడకుండా వెళ్ళి కూర్చో. ఇక క్షణం కూడా భరించలేను అనిపిస్తే ఇక్కడి నుంచి వెళ్ళు. ముందుకెళ్తావో వెనక్కి వెళ్తావో నీ ఇష్టం మహి. చెప్పరా చిన్నవం, ఎవరో ప్రాణాలు తీసుకుంటున్నారని రాజీ పడలేదు. మా అమ్మ అంటే ప్రాణం కాబట్టి ఒప్పుకుంటున్నాను. గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ సో మచ్. వాడి మీదున్న ప్రేమ నువ్వు చావడానికైనా సిద్ధపడింది. అదే ప్రేమ నిన్ను తిరిగి బ్రతికిస్తుంది. రా ఐశ్వర్య, పద పదండమ్మా. రా ఐశ్వర్య. నలుగురు నమస్కారం చేసుకోండి.
పెద్ద బాబు ఏమైంది? దేవా ఏమైంది? ఏమైంది నాన్న? చడమకళ్ళు అదురుతుందమ్మా, ఏదో తెలియని ఇబ్బందిగా ఉంది. నా వల్ల అవ్వట్లేదు. అమ్మా, అబ్బాయి గారికి ఎడం కన్నా అదడం మంచిది కాదమ్మా. హరిష్టమమ్మా, అరిష్టం ఇక్కడ లేదు, అదిగో అక్కడుంది. ఏయ్ దరిద్రపు దారా, ఈ నిశ్చితార్థంలో ఉండద్దని అక్క చెప్పింది కదా, వెళ్ళి చావక ఇక్కడేం చేస్తున్నావు? భవానీ కోపడకక్క, ఇందాక చంద్రముఖి అన్నట్టు పార్వతి ఉంటే ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో కదా. ఊహించని ఉప్పునేదైనా వస్తే ప్రమాదం కదా. ప్లీజ్ పార్వతిని బ్లేమ్ చేయకండి. అప్పుడప్పుడు నాకు ఇలా కన్నదడం మామూలే. హర్బల్ బ్యూటీ యాడ్లో పెట్టిన కళ్ళని చూస్తే మామూలైపోతుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. శివ సార్, సార్ లోగో పోస్టర్ తీసుకురా. అలాగే సార్. అమ్మా, డాడ్ అపశకనమని అరిష్టమని బాధపడకండి, నాకేం కాలేదు, ఐఎమ్ ఫైన్. పెద్దబాబు, పరువు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు నీ ముందు చిన్నవే పెద్దబాబు. మాకు నువ్వు ముఖ్యం. నువ్వు క్షేమంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అమ్మా, నన్ను ఆనందం వైపు అడుగులు వేసేలా చేసిన ఆ కళ్ళను చూస్తే ఇలా కన్ను కొట్టుకోవడం ఆగిపోతుంది. కంగారు పడకండి ప్లీజ్. ఈ కళ్ళ ఫోటో తీసుకెళ్లి పార్వతికి ఇస్తే పార్వతి తీసుకెళ్లి దేవాసార్కి ఇస్తుంది. అప్పుడైనా ఈ కళ్ళు పార్వతి కళ్ళు ఒకటేనని దేవాసార్కి తెలుస్తుంది. ఎస్.
ఇది దేవాసారికి ఇవ్వు పార్వతి. అట్టగేనయ్యా. పెద్దబాబు, ఆర్ యు ఓకే? అమ్మా, చెప్పానా ఈ కళ్ళను చూస్తే కన్ను అంతరడం తగ్గిపోతుందని? రైట్ దేవా, ఆ కళ్ళు ఉన్నందువల్లే హర్బల్ ప్రొడక్ట్స్ కూడా ఎక్కువ సేల్ అవుతున్నాయి. కంపెనీ సక్సెస్ కావడానికి కారణం ఆ పోస్టర్లో శివ పెయింటింగ్ చేసిన ఆ కళ్ళే. అవి ఏ అమ్మాయి కళ్ళో గానీ రియల్లీ లక్కీ ఐస్. పంతులు గారు, జరిగిందంతా మరమంచికే అనుకుంటా. కూర్చోనన్నా. కూర్చో బాబు, కూర్చోమ్మా, కూర్చోమ్మా. మలాని తమసారి దంతో మాయ.
బాబు నిశ్చితార్థ పొంగురం తొడగండి. Thank you.
నేను కన్న కల ఘట్టమనేని వారసుల ఇద్దరి నిశ్చితార్థం ఒకే రోజు ఒకే ముహూర్తానికి జరగాలని. ఆంటీ ఒక్క నిమిషం ఆంటీ. ఈ రోజు ప్రాణాలతో ఉన్నానంటే ప్రాణముండి మహితో జీవితాన్ని పంచుకోబోతున్నానంటే దానికి కారణం నువ్వే. రాకపోతే అక్కడే కన్ను మూసేదాన్ని. నాదే ఉందమ్మయ్య గారు, నా నీడుంటే అరిష్టం ఏదైనా జరుగుతాదని పెద్దమ్మాయి గారు అమ్మగారు ఇంటికి పొమ్మని చెప్పినారు. సమయానికి ఇల్లు పంపినారు కాబట్టి మిమ్మల్ని కాపాడగలిగినాను. మీరు దండం పెట్టాల్సింది నాకు కాదమ్మయ్య గారు, అదిగో ఆ దేవుళ్లకు. ఇందులో ఎవరి గొప్పతనం లేదు. నువ్వు నిజం, నీ ప్రేమ నిజం, అదే నిన్ను ఈ ఘట్టమనేని ఇంటి కోడలి చేసింది. ఏ నిమిషానికి ఏం జరిపించాలో ఆ ఈశ్వరుడికే తెలుసు. ఇద్దరు కొడుకుల నిశ్చితార్థం ఒకే రోజు జరిపించాలన్న నా కోరిక కలగానే మిగిలిపోతుందనుకున్నాను. కానీ పార్వతి, అది కల కాకూడదని దాన్ని నిజం చేసింది. పార్వతి ఇలారా, మా ఊరికెళ్తే మా ఊరి వాళ్ళు నా కొంగు బంగారం చేస్తారు. నా ఇద్దరు కోడళ్లను నా కళ్ళ ముందుంచిన నిన్ను మెచ్చుకుంటూ ఈరోజు నీ కొంగు బంగారం చేయబోతున్నాను. హనుమంతు, ఘని మీరు కూడా రండి.
పార్వతి, కొంగు పట్టు పార్వతి. తీసుకోమ్మా. చంద్రముఖి, ఇలా రామ్మా. భవానీ, ఆ ట్రే తీసుకురా. అమ్మగారు, తెలియక తప్పులు చేస్తే క్షమించి ముద్ద పెట్టారు. మీకు సేవ చేస్తే బంగారం లాంటి బహుమతులు ఇచ్చారు. మొన్న మీరు, పార్వతి, నువ్వు గట్టమనని ఇంటి వాకిట్లో వెలిసిన ముద్ద మందారం వి అన్నారు కదా, ఆ మాట నా సెవుల్లో నారాయణ మంత్రం లెక్క వినపడుతూనే ఉంది. ఇప్పుడు ఇప్పుడు సాక్షాత్తు అమ్మవారి ప్రతిరూపాలైన ఇద్దరు అమ్మాయి గారులతో
ఇంత కోలి ముట్ట చెప్పినారు సాలమ్మ గారు. పార్వతి, ఒక మాటతోనో కానుకతోనో తీరే రుణం కాదిది. పార్వతి, అందరం కలిసి హనుమంతు కళ నెరవేరుస్తాం.